వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు నేను మీకు చూపించిపోయే మోస్ట్ యూస్ఫుల్ వీడియో చాలా న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా దూపుకొని మన చేతులతోనే మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం మనం వేస్ట్ అని పడేసిన ఫ్లవర్స్ తోటి న్యాచురల్గా అన్నీ కూడా ఇంట్లో ఉండే అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ తోటే ఈ దూపుకొని తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చి రోజు పెటల్స్ తీసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే ఎలాంటి ఫ్లవర్ అయినా కూడా తీసుకోవచ్చు బైండింగ్ కోసం అని చెప్పి కొబ్బరి పొట్టు తీసుకుంటున్నాను కొబ్బరి ప్లేస్ ప్లేస్లో మీరు రంపం పొట్టు కానీ లేదు అనుకుంటే పిడికలను పౌడర్ చేసైనా కూడా తీసుకోవచ్చు ముందుగా గులాబీలను వాడిన గులాబీలు తీసుకొని మిక్సీ జార్లో పెట్టల్స్ అన్నీ వేసి రోజ్ పెట్టల్ పౌడర్ అయితే తయారు చేసుకోవాలి ఈ రోజ్ పెట్టల్ ప్లేస్లో మీరు మందార ఆకులను పౌడర్ చేసుకోవచ్చు లేదంటే చామంతి కానీ బంతి కానీ మల్లెపూలు కానీ పౌడర్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక టూ త్రీ ఫ్లవర్స్ కలిపి కూడా మీరు పౌడర్ చేసుకోవచ్చు అలానే ఇందులో యూస్ చేసే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి వేపాకు వేపాకు యూస్ చేయడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలానే దోమలు అవి రాకుండా ఉంటాయి మంచి అరోమా కూడా వస్తుంది ఈ వేపాకు ప్లేస్లో మీరు కావాలనుకుంటే ఆరెంజ్ పీల్ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి బైండింగ్ కోసం అని చెప్పి కొబ్బరి పొట్టు తీసుకుంటున్నాను దీనికి ఏమి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏవి ఉండవండి చూసుకుంటూ కలుపుకోవడమే కొబ్బరి పొట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గులాబీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ గులాబీ పౌడర్తో కావాలనుకుంటే మీరు మందారాకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఇప్పుడు వేపాకు పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ముద్ద కర్పూరం వేసుకోండి ముద్ద కర్పూరం కనుక అవైలబుల్గా లేకపోతే నార్మల్ కర్పూరాన్ని ఈ విధంగా మ్యాష్ చేసేసి వేసుకోండి కర్పూరం ప్లేస్లో మీరు కావాలనుకుంటే సాంబ్రాన్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ అండి ఆ తోటే నేను మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈ విధంగా అన్నీ వేసుకున్నాం కదా ఇందులో మంచి స్మెల్ రావడానికి కొద్దిగా రోజు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను రోజు వాటర్ ప్లేస్లో మీరు ఎలాంటి ఎసెన్షియల్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా బాగా తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ కాస్త ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి పెద్దగా ఎక్కువ వాటర్ ఏం పడదండి కొంచెం వాటర్ పడుతుంది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూసారా ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ముద్దలా కలుపుకున్న తర్వాత మనం పసుపు గౌరం ఎలా చేసుకుంటామో అలాగా కోన్ షేప్లో అయితే మీరు చేసేసుకోవచ్చు చేతులతో లేదు అనుకుంటే మీకు కోన్ షేప్ ఆ మౌల్లో ఆ అంటే మనం కూడా చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని కోన్లా చేసుకున్న మీరు కోన్స్ అయితే చేసుకోవచ్చు చాలా న్యాచురల్ అండి ఈ ధూప్ కోన్స్ మనం ఎలాంటి కెమికల్స్ కూడా యూస్ చేయట్లేదు చాలా న్యాచురల్గా మన ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న ధూప్ కోన్స్ని మనం బాగా ఎండలో ఒక టూ త్రీ డేస్ అయితే పెట్టేసుకుంటే కంప్లీట్గా డ్రై అయితే అయిపోతాయి చూసారా ఎండిన తర్వాత ఎలా డ్రై అయిపోయినాయో ఇలా డ్రై అయిపోయినా దూప్ మన బాక్స్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని వెలిగించి చూపిస్తున్నాను మనకి ఎండింగ్ వరకు కూడా చూపిస్తాను మధ్యలో ఏమైనా ఆగిపోతుందేమో అన్న డౌట్ ఉంటుంది కదా దానికోసం అని చెప్పి ఎండింగ్ వరకు కూడా ధూప్ ఎలా వెలుగుతుందో వీడియో అయితే చూస్తున్నారు కదా మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా ఈ న్యాచురల్ కెమికల్ లేని దూపుకని తయారు చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన అయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్